जेमिनी टीवी प्रेक्षक की नमस्कार दिव्य ज्योतिष्यम कार्यक्रम की स्वागत मुंदुगा नेटी पंचांग विशेषालु ఆంగ్ల సంవత్సరం 2024 ఫిబ్రవరి నెల 28వ తారీఖు బుధవారం స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం కృష్ణపక్షం తిథి చతుర్థి తెల్లవారు జామున 4:20 వరకు నక్షత్రం హస్త నక్షత్రం ఈ రోజు ఉదయం 7:34 వరకు వర్జ్యం ఈ రోజు సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:18 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:52 వరకు ఈ రోజు అమృత గడియలు లేవు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అశుభ ఫలిత నివారణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు ఆచరిస్తే మంచి శుభాలు పొందవచ్చు ఏ దేవతారాధన అత్యంత శుభాన్ని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం ఇనాటి రాశిఫలం కార్యక్రమంలో ముందుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మేష రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహార మార్గాలు దేవతారాధన గురించి తెలుసుకుందాం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ముందుగా మేష రాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈ రోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కొంతమేరకు సాధ్యపడే అవకాశాలు ఉంటాయి అయితే చిన్న చిన్న తొందరపాట్ల వలన తొందరపాటు పనుల వలన అతి తొందరగా తీసుకునే కొన్ని నిర్ణయాల వలన నష్టపోయే అవకాశాలు ఉంటాయి కనుక తొందరపడి నిర్ణయాలని వేగవంతంగా తీసుకోకుండా ఉండడం తప్పనిసరి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో లబ్ధి కలిగేటువంటి స్థితి ఉన్నప్పటికీ ఆ వస్తున్నటువంటి స్థితిలో చిన్నపాటి మంచి నీరు వస్తున్నప్పుడు దాంట్లో కొద్దిగా చిన్న చిన్న మలినాలు ఎలా వస్తుంటాయో అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫిల్టరైజ్ చేసుకొని మనం ఎలా అయితే తీసుకుంటామో అలా ఈ రోజు నిర్ణయాలన్నిటిని కూడా తీసుకోవాలి నీరు సత్యం ఆ యొక్క మలినం ఆపుకోవడానికి ప్రయత్నం చేయడం శుభం కలిగిస్తుంది అంటే ఈరోజు ఆర్థికంగా మంచి ఉన్నతి ఉంటుంది అన్ని నిర్ణయాలు కూడా పాజిటివ్గా ఉంటాయి అయితే మలినాలను ఫిల్టర్ చేయడం ద్వారా ఎలా అయితే వాటర్ని మనం తాగుతామో అట్లా ఈరోజు మీరు వచ్చిన ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు వ్యాపార విషయాల్లో అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అశ్విని నక్షత్ర జాతకులకి భరణి నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి స్నేహితులతో మంచి ఆనందకరమైనటువంటి కాలం అట్లాగే బంధువులతో కొన్ని ముఖ్య విషయాల గురించి చర్చాగోష్ఠులు జరిగే అవకాశం వివాహాది శుభకార్యాల గురించి చర్చాగోష్ఠులు జరగడం ఇంట్లోని పిల్లల గురించి వారి భద్రత గురించి వారి వివాహ విషయాల గురించి చర్చలు నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోనటువంటి గట్టి దృక్పథం కలిగి ఉంటారు తీవ్రమైనటువంటి వైరుధ్య భావాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా దగ్గరికి తీసి మీ యొక్క పాత వైరాన్ని మరిచి మరల యోగాన్ని అనుభవించే స్థితి ఎక్కువగా ఉంటుంది ఈరోజు పాజిటివ్ వాతావరణం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి మేషరాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి దైవం శ్రీకృష్ణస్వామి వారు ఈరోజు కృష్ణదండకం కృష్ణాష్టకం మధురాష్టకం లాంటివి కనుక చదువుకున్నట్లయితే మంచి యోగ ఫలితాలు ఉంటాయి వృషభ రాశి నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు తీవ్రంగా ఆర్థిక విషయాల్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇతరులను నమ్మి భారీ పెట్టుబడులు పెట్టడం కానీ ఇతరులని నమ్మి విలువైన పత్రాలు లాంటివి వారికి అప్పగించడం లేదా వస్తువులు లాంటివి అలాగే కొన్ని బాధ్యతల్ని అప్పగించడం ద్వారా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు తీసుకునే నిర్ణయాలు కొంచెం దుడుకు నిర్ణయాలుగా మారి భవిష్యత్తులో అవి మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలుగా ఉంటాయి కాబట్టి అన్ని రకాల జాగ్రత్తల్ని తీసుకోవాల్సిన స్థితి తప్పనిసరిగా ఉంటుంది ఈ యొక్క కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి
రోహిణి నక్షత్ర జాతకులకు ఈ రోజు తలపెట్టిన పనులన్నీ కూడా సానుకూలంగా వెళ్తాయి. బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు అగ్రిమెంట్ల ద్వారా లబ్ధి పొందడం, స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని విధాల వ్యాపారస్తులకి, ఉద్యోగులకి కానీ, అలాగే అన్ని రకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి వారికి కూడా యోగవంతమైన కాలం నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రోహిణి నక్షత్ర జాతకులకి. మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఈరోజు తీసుకున్న నిర్ణయాలు వికటించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అకారణ కలహాలు వలన న్యాయ విచారణ ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఉంటుందని గ్రహించగలరు. కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఇతరులతో సంభాషించేటప్పుడు వ్యక్తిగత విషయాల్లోనూ, ఇతరులకు సంబంధించిన విషయాల్లోనూ ఆసక్తిని పెంచుకోకుండా దాన్ని సాధ్యమైనంత వరకు నిగ్రహించడం ద్వారా మంచి శుభాన్ని పొందొచ్చు మృగశిర నక్షత్ర జాతకులు. వృషభ రాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను సాధించే దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు. మంచి శుభ ఫలితాలు, రుణ విముక్తిని కూడా పొందడానికి, రోగ విముక్తి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఈరోజు మిశ్రమ కాలం ఎక్కువగా గోచరిస్తుంది. రావలసిన ధనం కొంతమేర వచ్చే అవకాశాలుంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న చిన్న చిన్న సమస్యల నుంచి కొంతమేర ఉపశమనం లభించే అవకాశాలుంటాయి. రుణదాతల నుంచి, రుణ సంస్థల నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సానుకూల ప్రతిస్పందన రావడంతో కొన్ని రుణాలని రీషెడ్యూల్ చేసే అవకాశం కానీ, అలాగే కొత్త రుణాలు తీసి పాత రుణాలని పూర్తిగా తీర్చివేసి విముక్తి కలగడం కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తారాబల అనుకూలంతో పాటు గ్రహస్థితిలో కూడా యోగవంతమైన స్థితి ఉండడంతో వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకి, భద్రతకి సంబంధించి, వారి ఉద్యోగాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాల విషయంలో సానుకూల వాతావరణం ఉండే అవకాశాలు ఉంటాయి. అన్ని విధాలుగా కూడా యోగవంతమైన కాలమే ఉందని చెప్పవచ్చు. పురోరస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ, అలాగే వాహనం నడపడం లాంటి విషయాల్లోనూ కొంచెం ప్రతికూల వాతావరణాలు ఉంటాయి. కాబట్టి వైద్య పరీక్షల యందు కానీ, వాహనాన్ని నడిపేటప్పుడు కానీ అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా పునరుస నక్షత్రం వారికి మంచి యోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈరోజు మిథున రాశికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ లలితాదేవి. ఈరోజు లలిత అమ్మవారి ఉపాసన మంచి శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశిలోని పురోరస నక్షత్రం నాలుగో పాదం వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ ప్రాప్తికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. న్యాయపరమైనటువంటి సమస్యల నుంచి, అలాగే చట్టపరమైన సమస్యల నుంచి కూడా బయటపడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకునేందుకు మహత్తరమైనటువంటి అవకాశాలు కూడా లభించే స్థితి ఎక్కువగా ఉంది ఈ యొక్క పునరుస నక్షత్ర జాతకులకి. పుష్యభి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా ఉంటాయి. అన్ని వర్గాల వారికి, వ్యాపార వర్గాలు, రాజకీయ వర్గాలు, సినీ వర్గాలు, అట్లాగే అన్ని రకాల వారికి, గృహిణులకు కూడా ఈరోజు మంచి యోగవంతమైన కాలమే నడుస్తుందని చెప్పవచ్చు. ఈరోజు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, పిల్లలకు సంబంధించిన నిర్ణయాలు కూడా మంచి యోగవంతమైన స్థితిని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలున్న యోగవంతంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈరోజు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు భవిష్యత్తుకు సంబంధించి భద్రతను కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ప్రోది కొలిపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ ఛాయా ఉషాదేవి సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి వారు. ఈరోజు సూర్యోపాసన, అలాగే సూర్యగ్రహ ఆరాధన మంచి శుభాన్ని కలిగిస్తుంది కర్కాటక రాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి సింహరాశిలోని మకర నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు తలనెత్తనప్పటికీ కూడా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణాలు,
అనవసరమైన కలహాలు చోటు చేసుకునే స్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగృతలతో ఉండడం తప్పనిసరి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా చిన్నపాటి జాగృతలు తీసుకోవాల్సి ఉంటుంది మకర నక్షత్ర జాతకులు పూర్వ పలుకుని నక్షత్ర జాతకులకు ఈ రోజు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి అన్ని విషయాల్లో కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలకు ఆస్కారం ఉన్న అవి తీవ్రమైనటువంటి వైరుధ్య భావాలకు ఆస్కారం ఉండదు అని చెప్పవచ్చు ఈ రోజు తీసుకుంటున్నటువంటి భవిష్యత్ భద్రతా చర్యలు ఏవైతే ఉంటాయో అవి యోగవంతాన్ని కలిగిస్తాయి స్పెక్యులేషన్స్ షేర్లు లాటరీల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు భార్యతోనూ భార్య తరపు వారితోనూ అలాగే భర్తతోనూ భర్త తరపు వారితోనూ అనవసరమైనటువంటి వివాదాలు చోటు చేసుకునే స్థితి ఎక్కువగా ఉంటుంది ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఉద్యోగ భద్రత పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వాహన పరంగా తప్పనిసరిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సాధ్యమైనంత వరకు వేగాన్ని నియంత్రించడం ఇటువంటివన్నీ కూడా చేసుకోవాలి దీని బట్టి మంచి యోగాన్ని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింహ రాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించి అరిష్టాల్ని నివారించేటువంటి శక్తి కలిగిన దేవత ఈరోజు శ్రీ దుర్గా అమ్మవారు ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం చేయడం వల్ల ఆయుర్వృద్ధి సంపద వృద్ధి అన్యోన్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి కన్యా రాశి వారికి నవగ్రహ సంచారీత్యా శుభ అశుభ ఫలితాలు అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహార మార్గాలు దైవత ఆరాధన గురించి ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహ సంచారాన్ని అనుసరించి కన్యా రాశిలోని ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వారి భద్రతకు సంబంధించి చిన్నపాటి ఆందోళన భార్యాభర్తల మధ్య చిన్నపాటి వైరుధ్య భావాలు తలెత్తడం అలాగే ఆశించినటువంటి శుభకార్యాల విషయంలో భంగపాటు లాంటివి చిన్నపాటి నిరాశకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తీవ్రమైనటువంటి వాగ్వాదం భార్యాభర్తల మధ్య చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం శుభం ఉత్తర నక్షత్రం వారికి హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో చిన్న చిన్న వైరుధ్య భావాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధ్యమైనంత వరకు తప్పనిసరిగా మినువుల్ని అలాగే శనగల్ని దానం ఇవ్వడం తప్పనిసరిగి ఉత్తర హస్త నక్షత్ర జాతకులు చిత్త నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో వ్యతిరేక అంశాలు ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా మానసికంగా తెలియనటువంటి భీతి ఎక్కువగా వెంటాడే అవకాశాలు ఉంటాయి 1-2 పాదాల వారు కూడా తప్పనిసరిగా ఈరోజు శనగలు లాంటివి దానం ఇవ్వడం శుభాన్ని కలిగిస్తుంది మొత్తం మీద కన్యా రాశి వారు ఇవాళ దానాలు ఇవ్వడం ద్వారా మంచి శుభాన్ని పొందవచ్చు వీరు ఈరోజు శ్రీ మహాలక్ష్మి ఆరాధన కూడా చేసుకున్నట్టయితే లక్ష్మీకరంగా ఉంటుంది నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్త నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో సానుకూల ప్రతిఫలన వచ్చే అవకాశాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఒడిదుడుకులు పెద్దగా ఉండకపోవచ్చు అయితే ధనం ఎక్కువగా నీళ్లలాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్వాతి నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా యోగవంతంగా నడుస్తాయి భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి కుటుంబపరమైనటువంటి అంశాల్లో మంచి లబ్ధి కలిగే అవకాశాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు వ్యాపార ప్రయోజనాలన్నీ కూడా సిద్ధించే అవకాశాలు ఉంటాయి వైద్య సేవల నుంచి విముక్తి లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి తలపెట్టినటువంటి వైద్య సంబంధమైన సర్జరీలు కావచ్చు ఔషధాల సంబంధించి కానీ మంచి శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు కొంతమేర యోగాన్ని కలిగిస్తున్నప్పటికీ అవయోగాలు కూడా అదే స్థాయిలోనే ఉన్నాయని గ్రహించగలరు ఈరోజు ముఖ్యంగా వ్యాపార ప్రయోజనాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయాన్ని మాత్రం వాయిదా వేయడం మంచిది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ పాత ఇదివరకు ఉన్నటువంటి వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశాల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం తులారాశి వారు ఈరోజు శ్రీ లలిత అమ్మవారిని ఆరాధించినట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి తులారాశి వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4 పాదం వారికి ఈరోజు రుణపరమైనటువంటి సమస్యల్లోంచి కొంత విముక్తి లభించే అవకాశాలు ఉంటాయి అదే సమయంలో కొంతమంది పాత రుణదాతలు లేదా రుణ సంస్థల నుంచి కొంత
ఒత్తిడి ఎక్కువగా ఉండడం మానసికంగా అధైర్యాన్ని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్ని రకాల జాగృతలు తీసుకోవాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి ఆందోళనకి దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచి శుభాన్ని కలిగిస్తుంది విశాఖ నక్షత్రం వారికి అనురాధ నక్షత్ర జాతకులకు ఈ రోజు తలపెట్టిన పనులు యోగవంతంగా ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకు జీవిత భద్రత ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత విషయాల్లో కూడా హామీలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్ని రకాల భద్రతాపరమైనటువంటి హామీలు లభించవచ్చు జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ రోజు ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు కొంతమేరైనా సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సంబంధ బాంధవ్యాలు బలపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృశ్చిక రాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించేదేమో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ధనుసు రాశిలోని మూల నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ఆరోగ్య అంశాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న అనుమానాలు కూడా తొలగిపోవడానికి ఆస్కారం పుష్కలంగా ఉంటుంది అనవసరమైనటువంటి అపోహలు ఆరోగ్యపరమైనటువంటి అభద్రతా భావాల నుంచి బయటపడతారు అలాగే మీ యొక్క వాక్కుకి పరపతి పెరగడం వాక్ యొక్క విలువ పెరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాగే సోదర సోదరీ వర్గాలతో సఖ్యత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి వ్యాపార భాగస్వామ్యాలు కూడా బలపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతమైన స్థితికి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది తండ్రి యొక్క బాధ్యతల విషయంలో బాగా శ్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు నూతన పదవి బాధ్యతల స్వీకరణ అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకుల్ని జయించే స్థితి ఎక్కువగా ఉంటుంది ఈరోజు తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తుని మంచి యోగప్రదంగా ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు నవగ్రహ సంచారాన్ని అనుసరించి మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు వారికి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో స్పష్టమైనటువంటి హామీలు లభించే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ భద్రత కుటుంబంలో సౌఖ్యం ఎక్కువగా మెరుగుపడతాయి నూతన పదవి బాధ్యతల స్వీకరణ వ్యాపార విస్తరణ లాంటి శుభాలు కలగడం కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొనడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి చిన్న చిన్న వివాదాలు సమసిపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబపరమైనటువంటి అలాగే వ్యాపార ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా శుభాన్ని కలిగిస్తున్నాయి కృత్తికా నక్షత్రం వారికి శ్రవణ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయి కుటుంబ బాధ్యతలు కూడా యోగవంతంగా వెళ్తాయి ఆనందకర వాతావరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నూతన పదవి బాధ్యతల స్వీకరణల విషయంలోనూ అలాగే నూతనంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ మంచి యోగవంతమైన స్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు కుటుంబపరమైనటువంటి విషయాలు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో యోగవంతమైన కాలం నడుస్తుందని చెప్పచ్చు అనుకున్న పనులని సకాలంలో పూర్తి చేయడం అలాగే మీదైనటువంటి గొప్ప పని సామర్థ్యాన్ని బయటికి తీసి గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందడానికి చేసే ప్రయత్నాలు కానీ శుభాన్ని కలిగిస్తాయి ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈరోజు మకర రాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు స్వామివారి ఆరాధన చాలా మంచి శుభాలు కలిగిస్తుంది మకర రాశి వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు రుణదాతలతో చిన్నపాటి ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉంది రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండడం అలాగే రుణదాతలతో ఇదివరకు ఉన్నటువంటి కలహాలు పెరగడం ఇటువంటి ఇబ్బందికర సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది న్యాయపరమైనటువంటి విచారణ కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే ఆర్థిక విషయాల్లో స్పష్టమైనటువంటి పురోభివృద్ధి కనపడక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శతభిష నక్షత్ర జాతకులకు ఈరోజు కొంతమేర ఆర్థిక ప్రయోజనాలు యోగిస్తున్నా గతంలో చేసుకున్నటువంటి చిన్న చిన్న ఒప్పందాలు వికటించడం దానివల్ల తీవ్రమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురి కావడం ఆర్థిక ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నమ్మిన వారి నుంచి తీవ్రమైనటువంటి ద్రోహాలు ఎదుర్కోవడానికి కూడా
ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ రోజు తలపెట్టిన పనులు కొంత యోగవంతంగా వెళ్తున్నా తారాబలపరంగా యోగవంతమైనటువంటి స్థితి లేకపోవడం గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉండడంతో బంధువులతోనూ దగ్గరి మిత్రులతోనూ మీరు నమ్మినటువంటి వ్యక్తులతోనూ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. వారి ద్వారా చిన్న చిన్న ఇబ్బందికర సంఘటనలు ఎదుర్కోవాల్సి రావడం వారితో తీవ్ర వైరుధ్యాలకి ఏర్పడడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తల్ని తీసుకుని మాట్లాడేటప్పుడు కూడా వాక్ మీద నియంత్రణ కలిగి ఉండాల్సిన స్థితి పూర్వభాద్ర నక్షత్ర జాతకుల మీద ఉందని గ్రహించగలరు. మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాల కోసం కుంభరాశి వారు ఈనాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలని పొందవచ్చు. చివరిగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించే అవకాశాలుంటాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల ద్వారా లబ్ధి పొందడం అలాగే నూతన కార్యాచరణ గురించి ఆలోచనలు ప్రణాళికలు చేయడం లాంటి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలుంటాయి. అట్లాగే స్థిరాస్తికి క్రయ విక్రయాలకు సంబంధించి కూడా కొంత వేగవంతమైన చర్యలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈరోజు కుటుంబ ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా యోగవంతంగా ఉంటాయి. తలపెట్టిన పనులన్నీ కూడా శుభాన్ని కలిగిస్తున్నాయని గ్రహించగలరు. రేవతి నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా వెళుతున్నాయి. అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తలపెట్టిన పనుల్లో దైవబలం కూడా తోడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీన రాశిలోని వారి అందరికీ కూడా. ఉత్తరాభాద్ర పూర్వభాద్ర రేవతి నక్షత్రాలతో కూడినటువంటి మీన రాశి వారు ఈరోజు తప్పనిసరిగా కొంత ఆర్థిక పరంగా లబ్ధి పొందే అవకాశాలు కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం గాను మీనరాశి వారు ఈరోజు శ్రీ మహాగణపతిని అర్చించడం గణపతి ప్రార్థన చేయడం సకల శుభాల్ని కలిగిస్తుంది మీనరాశి వారికి. ప్రశ్నార్హుడు అంశంలో అనేక వేల మంది వారి వారి వ్యక్తిగత జాతక వివరాల కోసం వారి జాతక సమస్యల పరిష్కారాల కోసం మన దివ్యజ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటూనే ఉన్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం ఎప్పటికప్పుడు మన జెమిని టీవీ తరఫున చేస్తూనే ఉంటాం. మరి ఈరోజు అందులోని కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. నమస్కారం తల్లి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు హేమలత అండి. హేమలత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అమ్మా, మీ యొక్క పుట్టిన తేదీ చెప్పండి ఫస్ట్. 8వ నెల 8వ తారీఖు 2002. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? 4 AM. 4 AM. ఎక్కడ పుట్టారు? పెదలింగాల అనేసి. ఏ మండలం కిందకు వస్తుందమ్మా? నందివాడ మండలం. మీరు తెలుగు సంవత్సరం అదే చిత్రభాను నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం అమావాస్య తిథి గురువారం బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం అమావాస్య పుష్యమి నక్షత్రం 2వ పాదం కర్కాటక రాశి సిద్ధియోగము చతుష్పాద కరణంలో మీరు పుట్టారు. సో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే మీరు కర్కాటక రాశిలో ఉన్నారు. మీ యొక్క లగ్నము మిథున లగ్నం అయ్యిందమ్మా. ఆ రోజు పాక్షికంగా కంటికి దృగ్గోచరమైనటువంటి గ్రహణ యోగం కూడా కొద్దిగా, అంటే ఇది మన కంటికి కనిపించని గ్రహణం అంటే ఏంటి అంటే ఎలా ఉంటుందంటే రాహుకేతువుల మధ్యలో సూర్యచంద్రులతో సహా లగ్నం చిక్కుబడిపోయి కాలసర్ప దోషం అనేది ఏర్పడ్డప్పుడు ఆ రోజు అమావాస్య గనక ప్రాప్తించి శని నక్షత్రం కానీ అట్లాగే బుధ నక్షత్రం కానీ గురు నక్షత్రం కానీ ఉంటే ఇది కంటికి దృగ్గోచరం కానటువంటి ఒక విధమైనటువంటి గ్రహణ దోషం కింద వర్తిస్తుంది. జాతక పరిగణన చూసినప్పుడు మీకు జాతకం పరంగా ఇక్కడ గ్రహణం ఉంటుంది కానీ మనకి సైన్స్ ప్రకారంగా ఆ గ్రహణం కనపడదు. దీనివల్ల దీన్ని ఏమంటారంటే శేషనాగ కాలసర్ప దోషం అనేది మీకు ఒకటి ఉంది. సో దీనివల్ల నీకు బలహీన పడుతున్నది ఏంటంటే ఉద్యోగ విషయంలో బలహీనం ఉంది. అట్లాగే సంతానము కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్ళిళ్ళు ఆరోగ్యము అట్లాగే మాతృస్థానము కుటుంబము అనే ఈ అంశాలు బలహీన పడుతున్నాయి ఈ కాలసర్ప దోషం వల్ల.
सो नी उद्योग चुना मंत्री उद्योग विषय व्यतिरेक रावच्छ व्यतिरेक फलता उठाई अट्ला सतानू भविष्य पिल दर चाट इब अवकाश कांपटेशन एग्जाम एदना उन्नत विद्यो मंत्री एग्जाम रास्ते अंत स्कोर चेयले पैस्थिंटी अट्ला इंटर तलगारी आरोग्यम अट्ला मीय प्रापर्टी स्थिरास्त संबंधी चबंदे कुटमको बलहन पड़ता है अटे अनवसम विवाद कोई कुटमीद पड़ता है इवन जो जातक उदीर चाटी कल सर्पदोषा की पूजे इंकोटे विशेष सर्प सूक्त पारायण रास्क सर्प सूक्त पारायण सर्प सूक्तम सर्प सूक्त पारायण ची आ पारायण सेट आवपाल तो नागपड़ग वें नागपड़ग मीद आ सर्प सूक्त मंत्रत अभिषेक जी आ तदुपरी गंध पुष्पाक्षर तो पूजे इलाकू रावाली तरह दाने संवसं पाटू रोजु नवनाग स्तोत्रते गूगल वे नवनाग स्तोत्र नवनाग स्तोत्रा पारायण से दाने पूज मदलपेट दी नीक पॉजिटिव फलता मारत वस्ताई क्रमेण मंच ती अगे मंत्री शुभाल कल जमीनी टीवी अट्ला दिव्यज्योतिष्यम कार्यक्रम तरफ धन्यवाद मरीत शुभाल कल आशीर्वचना प्रश्न अंश में मरक प्रेक्षक वारी व्यक्तिगत जातक समस्या परहार वेचि वारो माला प्रयत्न चाहे नमस्कार अभी మీ పేరు తల్లి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నేను నా పేరు మమత మమత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాది నెల్లూరు అండి మా పాప పేరు పూజిత అండి ఓకే పూజిత పుట్టిన తేదీ చెప్పండి పుట్టిన తేదీ 12వ తేదీ ఓకే 12వ తారీఖు నెలమ్మ 4వ నెల ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల ఏ సంవత్సరం అమ్మ 2006 ఎన్ని గంటలకు పుట్టిందమ్మా उत्तरायण वसंत ऋतु चैत्रमासं शुक्ल चतुर्दशि बुधवार हस्ता नक्षत्र पादं कन्या राशि व्याघात योगम वणिजकरण पुट्टिंदि पूतो पूर्णिम अट्लागे पूजित पुष्प పుష్పవల్లి పుష్పలత ఈ పేర్లు పెడతారు మీరు కరెక్ట్ గానే పూజితాన్ని ఖచ్చితంగా పెట్టారు యోగం ఉంది కన్యా రాశి మంచి లగ్నం అయితే పాపకి లగ్నంలో కుజుడు వివాహానికి సంబంధించి కుజు దోషం అనేది ఒకటి ఉంది భవిష్యత్తులో ఆ కుజు దోషానికి సంబంధించి మీరు జాగృతలు తీసుకొని మ్యారేజ్ చేయాల్సి ఉంటుంది అట్లాగే పాపకి విద్యాస్థానంలో మందుడు అనేటువంటి శని మందుడు అంటాం ఆ శని రెండో ఇంట్లో శత్రుగతుడై శుక్రుడితో షష్టాష్టకం పట్టాడు కాబట్టి చిన్నపాటి భయంతో చదువుల విషయంలో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది లగ్నం మీద గురు దృష్టి ఉన్నప్పటికీ గురువు శత్రుగతుడైనాడు ద్వితీయ స్థానాధిపతి చంద్రుడు ఈ యొక్క రాశికి విద్యా స్థానాలు లగ్నం నుంచి 2 5 స్థానాలు ఎవరైతే ఉన్నాయో ఆ స్థానాల్లో రెండవ ఇంటి వాడైనటువంటి చంద్రుడు శత్రుగతుడై బుధుడి ఇంట్లో ఉండి నీచలో ఉన్న బుధుడి చేత చూడబడ్డాడు అట్లాగే విద్యాస్థాన విద్యాకారకుడు పంచమ విద్యాస్థానాధిపతి ఇరువురు కూడా చూసినట్లయితే గురువు ఆ గురువు మీద గురువు శత్రుగతుడైనాడు ఆ విద్యాకారకుడు ఎప్పుడైతే శత్రుగతుడైనాడో లగ్నాన్ని చూశాడో అనుకున్న స్కోర్ దగ్గర కొంచెం వెనుకబాటుతనం ఇస్తాడు అట్లాగే విద్యాస్థానాధిపతి శుక్రుడు శనితో షష్టాష్టకం పట్టడం శని చంద్రుడి మీద దృష్టి కలిగి ఉండడంతో భయం కమ్ముకునే అవకాశం ఉంటుంది తెలియని భయం నేను స్కోర్ చేయగలను అన్నటువంటి కాన్ఫిడెంట్ ఎంత ఉందో ఏమన్నా జరుగుతుందేమో రాదేమో అన్న అభద్రత కూడా అంతే ఉంటుంది కార్యసిద్ధి హనుమ మంత్రాన్ని జపించుకొని ఆంజనేయ స్వామి వారి యొక్క చిన్నపాటి వెండి డాలరో లేకపోతే రాగి డాలరో బంగారు డాలరో మీ శక్తి అనుసారం ఆంజనేయ స్వామి గుడిలో ఇచ్చి పూజ చేయించుకొని వీలైతే దాని మీద మన్యు సూక్తం అని ఉంటుంది మన్యు సూక్తంతో పూజ చేయించుకొని అది డాలర్ మెడలో వేయండి పాపకి చాలా మంచి జరుగుతుంది మంచి శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన్యు సూక్త పారాయణ కూడా చేయించండి పాప పేరుతో మంచిదే శుభం కలుగుతుంది చదువులో ముందుకు వెళ్తుంది స్వామి చదువులో ముందుకు వెళ్ళే
విషయం లో ఎలాంటి ఇబ్బంది లేదు ప్రైమరీ స్టడీస్ చాలా బాగా చదువుకొచ్చేసింది 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మీరు గమనించినట్లయితే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పాపకి ఉన్నత విద్యల్లో ఈ భయాలు ఎక్కువగా ఉంటాయి అంటే కొంచెం భయపడతాను స్వామి నిజమేను అది మంచిదమ్మా మీ పాపకి మన్య సూక్తంతో ఆంజనేయ స్వామికి సంబంధించిన మన్య సూక్తంతో పూజ చేయించి ఆ డాలర్ ని మెడలో వేయించండి దీనికి మైల దోషాలు వర్తించవు ఏదైనా దోషాలు పాప ఇంట్లోకి రాకూడనటువంటి ఇబ్బందికర రోజుల్లో కూడా అది మెడలో ఉండడంలో ఏమి ఇబ్బంది లేదు చక్కగా వేసుకోవచ్చు అలాగే స్వామి థాంక్స్ గురుగారు మంచి తల్లి ఆయుష్మతి భవ ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకుల వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిషం కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి నమస్తే తల్లి మీ పేరమ్మా మా పేరు కవిత అని మా కూతురు గురించి అడగాల్సింది గురుగారు మీ కుమార్తె గురించి అడగాలనా అవును అవును ఓకే తల్లి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము బెంగళూరు నుంచి కోలార్ కోలార్ మీ పాప పేరమ్మా పాప పేరు రమ్య రమ్య పుట్టిన తేదీ చెప్పండి 14th ఫిబ్రవరి 1999 ఓకే ఎన్ని గంటలకు అమ్మా 12:30 గురుగారు ఉదయమా మధ్యాహ్నం ఓకే అమ్మా ఎక్కడ పుట్టింది బెంగళూరులో ఓకే అమ్మా మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ పాప బహుదాన్య నామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం కృష్ణ త్రయోదశి ఆదివారము ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం మకర రాశి వ్యతిపాత యోగము వణిజకరణంలో పాప పుట్టింది మీరు మ్యారేజ్ గురించి పాపకి ఎటుకుతున్నారా ఉద్యోగ భద్రత కోసం ఎటుకుతున్నారా లేదండి అది డిస్కంటిన్యూ అయిపోయింది ఎడ్యుకేషన్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటా ఉంది అదే నేను ఉద్యోగ మ్యారేజ్ విషయం అయితే ఇప్పుడు అనుకూల కాలం కాదు మీరు తప్పు నిర్ణయం అది అవుతుంది మ్యారేజ్ కు ప్రయత్నం చేయొద్దు సో ఉద్యోగ విషయంగా అయితే మాత్రం ఈ పాపకి ఏమిటంటే వృషభ లగ్నంలో పుట్టింది మకర రాశిలో సో మకర రాశికి డిస్కంటిన్యూ అవడానికి ఏం నడిచిన కారణం ఒకటైతే అట్లాగే లగ్నానికి కూడా అష్టమ శని భాగ్యశని రాజ్యశని ఇట్లా శని చాలా కారణాలు ఉన్నాయి సో లగ్నానికి వృషభ లగ్నానికి శని రాజయోగప్రదుడే కానీ నీచలో పడ్డాడు నీచలో పడి విద్యాస్థానాన్ని చూశాడు కాబట్టి చదువు డిస్కంటిన్యూ చేసుకోవాల్సి వచ్చింది చదవలేక కాదు ఏదో కారణాలు చదవలేక డిస్కంటిన్యూ అయిందంటే మాత్రం అది శుద్ధ అబద్ధం డిస్కంటిన్యూ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి అందుకు కారణాలు చాలా కనపడుతున్నాయి శనికుజ గ్రహ యుద్ధం కూడా ఉంది జాతకంలో ఇది మంచిది కాదు సో పాపకి ఇప్పుడు మీరు ఏదైనా ఒక మంచి కోర్సు నేర్పించి స్వయం ఉపాధి మార్గాలు ఎత్తకండి ఫస్ట్ సరే గురుగారు ఇప్పుడు గురుగారు డిప్లొమా చేసింది బిఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ చేపించచ్చా గురుగారు చాలా బ్రహ్మాండంగా చేయించవచ్చు ఓకే థాంక్యూ గురుగారు అద్భుతమైనటువంటి ఫ్యాషన్ డిజైర్ అవుతుంది పాప ఎందుకంటే శుక్రుడితో ఉంది కాబట్టి ఆమెకు ఆలోచనలు కూడా ఇంట్లో మీరు గమనిస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టడం నీట్గా పెట్టడం అవి సర్దడం ఇటువంటివి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటుంది మంచి యోగం ఉంది ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు అద్భుతంగా ఉంటుంది మీరు ఏమి దిగులు పడక్కర్లేదు తర్వాత ఈమె ఇంకా కూడా బొటిక్స్ లాంటిది నడుపుకునే దానికి కూడా మంచి యోగం ఉంటుంది భవిష్యత్తులో ఆల్రెడీ బొటిక్ అయింది గురువారు ఈ మంత్ మేగే ఇదవుతుంది మేగే ఎండ్ అవుతుంది ఓకే అది కూడా మీకు యోగం ఉంది అని చెప్తున్నా ఓకే గురుగారు అన్ని రకాలుగా కూడా శుభం ఉంది జెమిని టీవీకి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు చిరంజీవి రమ్య గొప్ప పేరు ప్రతిష్టలు గడించాలి మంచి ఫ్యాషన్ డిజైనర్ కావాలని మనస్ఫూర్తిగా దివ్య జ్యోతిష్యం కార్యక్రమం తరఫున జెమిని టీవీ తరఫున నా తరఫున కూడా మీకు ధన్యవాదాలు అట్లాగే మీ పాపకు మంచి ఆశీర్వచనాలు కూడా ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం గురుజీ అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరేంటి మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే మీ బ్రదర్ పేరు చెప్పండి శివనాగరాజు ఏ తేదీ పుట్టారమ్మా 9వ నెల 9వ తారీఖు ఓకే అమ్మా 1998 ఓకే ఎన్ని గంటలకు పుట్టారమ్మా సాయంత్రం 15 నిమిషాలకు 7 ఇంటికి పుట్టారు 6:45 9 సెప్టెంబర్ 1998
సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకి గుడివాడ దగ్గర వారి జననం అని చెప్పి ఇచ్చారమ్మ అవును గురు గుడివాడ అంతేనమ్మా కృష్ణ జిల్లా సో మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీ అన్నగారు శివనాగరాజు హిందూ సంవత్సరం బహుదాన్య నామ సంవత్సర దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణ తదియ అంటే వినాయక చవితి పోయిన తర్వాత కరెక్ట్ గా 16వ రోజున బుధవారం రేవతి నక్షత్రం నాలుగో పాదం మీన రాశి వృద్ధి యోగము విష్టికరణలో పుట్టాడు కన్యా లగ్నం అష్టమ స్థానంలో శని నీచబడ్డాడు ఆయు స్థానంలో అట్లాగే లగ్నంకి కుటుంబ స్థానం మీద నీచ కుజుడి దృష్టి కుజుడు కూడా లాభంలో నీచబడి నాలుగో కుటుంబాన్ని చూస్తున్నాడు అదే స్థానాన్ని నీచబడినటువంటి శని కూడా చూస్తున్నాడు ఈయన ఉద్యోగ విషయము ఈయన యొక్క లైఫ్ విషయాల్లో భద్రతా భావాలు దెబ్బతింటున్నాయి కానీ జీవితంలో గొప్ప పట్టుదలతో ఉద్యోగం చేస్తున్నట్టుగా ఇక్కడ ఉంది జాబ్ ఏం చేయట్లేదు గురించి అంటే చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం వల్ల 10th వరకు చదివి ఆపేశారు బాధ్యతలు మోస్తున్నాడు అది కూడా ఒక విధంగా ఉద్యోగమే సో కుజగ్రహం గురుగ్రహము శని గ్రహము బలంగా లేవు శని కొంతమేరకు పరవాలేదు కానీ చంద్రుడు అట్లాగే కుజుడు గురువు బాగా వీక్గా ఉన్నారు దీనివల్ల వివాహ విషయంలో ఈ పిల్లవాడికి వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి వివాహం తొందరగా కాదు వస్తున్నా సంబంధాలు కొంచెం ఇబ్బందికరంగా అవకాశం ఉంటుంది జీవితంలో ఎదుగుదల విషయంలో కూడా పోటీ పడాల్సి వస్తుంటుంది అంటే కొంచెం ఫైట్ చేయాల్సి వస్తుందమ్మా ఏం తెలుసుకోదలుచుకున్నారు ఈ బాబు గురించి అంటే ఒక నికరంగా అనేది ఒక దాని మీద ఉండలేకపోతున్నారు గురించి ఒక ఖచ్చితత్వమైనటువంటి జీవన విధానం లేదు కానీ చాలా పట్టుదలతో పైకి వచ్చే యోగాలు ఉన్నాయి ఈ జాతకుడికి మరి మీరు సమయం తప్పున్నదేమనమ్మా ఒకసారి ఆ సమయంలో మార్పు ఉండొచ్చు ఎందుకంటే 6 గంటల 45 నిమిషాలకు మీరు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం ప్రకారం అయితే కన్యా లగ్నానికి ఈ యొక్క శుభాలు నీచెంతుందో సప్తమంలో గజకేసరి యోగం కూడా ఉంది కాబట్టి వివాహం అయ్యింది ఆయనకి వివాహం అయిన తర్వాత అంటే భార్యాభర్తల స్థానంలో గజకేసరి యోగం ఉంది వివాహం అయితే ఈ యొక్క జాతకుడి స్థితి మారిపోతుందనేది సత్యం ఓకే పెళ్ళైన తర్వాత చాలా మంది కుదురుగా ఇంట్లో కూర్చుంటారు అంటారు కదా అట్లా కొన్ని బాధ్యతలు ఇతనికి వివాహం తర్వాత ఏర్పడతాయి కొంచెం జాగృతపడి వివాహం చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది ఓకే ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకుల వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిషం కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి నమస్తే తల్లి మీ పేరమ్మా మా పేరు సవిత అని మా కూతురు గురించి అడగాల్సింటే గురుగారు మీ కుమార్తె గురించి అడగాలనా అవును అవును పాప పేరు రమ్య రమ్య పుట్టిన తేదీ చెప్పండి 14th ఫిబ్రవరి 1999 ఓకే ఎన్ని గంటలకు అమ్మా 12:30 కి గురుగారు ఉదయమా మధ్యాహ్నం ఓకే అమ్మా ఎక్కడ పుట్టింది బెంగళూరులో ఓకే అమ్మా మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ పాప బహుదాన్య నామ సంవత్సర ఉత్తరాయణం శిశు ఋతువు మాఘ మాసం కృష్ణ త్రయోదశి ఆదివారము ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం మకర రాశి వితీపాత యోగము వణిజకరణంలో పాప పుట్టింది మీరు మ్యారేజ్ గురించి పాపకి ఎత్తుకుతున్నారా ఉద్యోగ భద్రత కోసం ఎత్తుకుతున్నారా లేదండి అది డిస్కంటిన్యూ అయిపోయింది ఎడ్యుకేషన్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటా ఉంది అదే నేను ఉద్యోగ మ్యారేజ్ విషయం అయితే ఇప్పుడు అనుకూల కాలం కాదు మీరు తప్పు నిర్ణయం అది అవుతుంది మ్యారేజ్ కు ప్రయత్నం చేయొద్దు సరే గురుగారు థాంక్యూ సో ఉద్యోగ విషయంగా అయితే మాత్రం ఈ పాపకి ఏంటంటే వృషభ లగ్నంలో పుట్టింది మకర రాశిలో సో మకర రాశికి డిస్కంటిన్యూ అవడానికి ఏం నడిచిన కారణం ఒకటైతే అట్లాగే లగ్నానికి కూడా అష్టమ శని భాగ్యశని రాజ్యశని ఇట్లా శని చాలా కారణాలు ఉన్నాయి సో లగ్నానికి వృషభ లగ్నానికి శని రాజయోగప్రదుడే కానీ నీచలో పడ్డాడు నీచలో పడి విద్యాస్థానాన్ని చూశాడు కాబట్టి చదువు డిస్కంటిన్యూ చేసుకోవాల్సి వచ్చింది చదవలేక కాదు ఏదో కారణాలు చదవలేక డిస్కంటిన్యూ అయిపోయిందంటే మాత్రం అది శుద్ధ అబద్ధం డిస్కంటిన్యూ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి అందుకు కారణాలు చాలా కనపడుతున్నాయి శనికుజ గ్రహ యుద్ధం కూడా ఉంది జాతకంలో ఇది మంచిది కాదు సో పాపకి ఇప్పుడు మీరు ఏదైనా ఒక మంచి కోర్సు నేర్పించి
స్వయం ఉపాధి మార్గాలు ఎత్తకండి ఫస్ట్. సరే గురుగారు. నక్షత్ర నిధి అంశంలో అద్భుతమైనటువంటి ఒక పరిహార మార్గం. మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యులుగా మీరు పెద్దవారుగా ఉన్నారు, మీరు తండ్రి, మీ భార్య మీ మాట వింటుంది, అలాగే మీ కుమార్తె మీ మాట వింటుంది. అల్లుడు యోగ్యుడు, కుమారుడు మంచివాడు, కోడలు వచ్చింది. కోడలు కొద్దిగా ఏదో చెప్పుడు మాటలు, కొత్తది కదా పాపం, బయట ఊరి నుంచి వచ్చింది. అల్లుడు ఎంత చెప్పినప్పటికీ కూడా కోడలు చెప్పిన మాట వినటం లేదు. ఏదో తెలియనటువంటి ఇతరుల మాటల్ని చెవికి తరచూ ఎక్కించుకుంటుంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలు ఇంట్లో తలెత్తుతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఏమి చేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం చేసి చూడండి. కుటుంబ పెద్దగా ఖచ్చితంగా కొంత మార్పు అనేది ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి. మీరేం చేయాలంటే, ఎవరైతే మీ నిర్ణయాలన్నీ కూడా కాదు, మీరు కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుందో, ఆమె చేత మీరు ఒక పిడికెడు కందులు, అలాగే ఒక పిడికెడు నువ్వులు, ఒక పిడికెడు మినుములు, ఒక పిడికెడు ఉలవలు, ఈ నాలుగు తీసుకొని నల్లని గుడ్డలో, చిన్న చిన్న గుడ్డల్లో మూట కట్టేయండి. అన్నీ కూడా నల్లటి గుడ్డల్లోనే కట్టాలి. నిరసనకు గుర్తయిందని మనకు అడిగితే, ఎవరైనా రాజకీయ నాయకులు నిరసన చెప్పాలంటే నల్ల చొక్కా, వీళ్ళైతే నల్ల రిబ్బన్ ధరిస్తారు. అందుకని నిరసనం పోవాలి అంటే వీటిని అందులో వేయాలి. వేసి చిక్కగా నల్ల దారంతో మూట కట్టేయండి. కట్టాక ఇవి తీసుకొని ఊరికి దగ్గరలో మీకు ఎక్కడైనా ఒక జమ్మి చెట్టు ఉందా ముందుగా చూసుకోండి, లేదా రావి చెట్టు ఉందా చూసుకోండి. చక్కగా దాని కింద ఒక దర్భాసనము, లేకపోతే ఒక చిన్నపాటి మనం చాప తీసుకెళ్ళి దాని మీద వస్త్రం పరుచుకొని చక్కగా కూర్చొని తూర్పు ముఖంగా కూర్చోండి. చెట్టు కింద తూర్పు ముఖంగా కూర్చొని ఇప్పుడు మీరు ఇలా పెట్టుకోండి అండి. చూడండి, రెండు మధ్యవేలు ఉంగరం వేలుకి మధ్యలో బొట్టన వేలుని ఉంచండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, మీరు కుటుంబంలో పెద్ద, మీరు నలుగుతున్నారు, ఈ బొట్టన వేలు పెద్ద నలుగుతున్నారు. ఎవరికి మధ్య? కుమారుడికి కోడలకి మధ్య అనుకోండి. ఈ రెండు వేళ్ళు అంటే మీ కొడుకు మరియు మీ కోడలు, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, అభిమానం ఉంది, కానీ అనవసరమైన కలహాలు వస్తున్నాయి. మధ్యలో మీరు ఇటు అటు చెప్పలేకపోతున్నారు. ఆ పాప తప్పులో ఉందని చెప్తే ఆ పాప ఎక్కడ బాధపడుతుందని మీరు చెప్పట్లేదు. కాబట్టి ఇలా పెట్టుకొని ఆ పాపని వాళ్ళని తలుచుకొని ఇలా పెట్టుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకొని ఓం శుభదాయై నమః, ఓం శుభదాయై నమః అని ఇప్పుడు మీ కోడలు ఏదైతే ఉందో ఆమె వాక్ వశ్యం కురుకురు. ఏంటి వాక్ వశ్యం కురుకురు? అమ్మాయి పేరు చెప్పాలి. సో ఆ వాక్ వశ్యం కురుకురు అంటే, వశ్యం అంటే మీ కోడలు మీకు వశపడాలని కాదండి, ఆమె మాట్లాడే మాటలు మీ యొక్క అదుపులోకి రావాలి. అమ్మా ఇది తప్పు అంటే ఆమె వినాలి. అన్నీ అయిన తర్వాత ఈ నాలుగు మూటలు ఏవైతే ఉన్నాయో ఆ చెట్టు కింద చిన్నపాటి గోతిని తవ్వి పూడ్చిపెట్టేసి వచ్చేయండి. మీరు చూడండి, అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది కొన్ని అనుభవసిద్ధమైనటువంటి విషయాలని గ్రహించి చెప్తున్నవి. మీరు అలా చేసుకుని శుభాన్ని పొందాలని కోరుకుందాం. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.